సార్ నమస్తే సార్. నమస్తే. రామ్ప్రసాద్ గారు, ఒక 50 లక్షల రూపాయలు లోన్ పెట్టి ఒక ఇల్లు కొన్న పర్సను ఒక 9% లెక్కన వడ్డీ కడుతున్నాడు. ఆల్మోస్ట్ 180 మంత్స్ అంటే ఒక 15 ఇయర్స్, 180 నెలలు అంటే మంత్లీ ఈఎంఐ వచ్చేసి 50,713 రూపాయలు కడుతున్నాడు. సో దాని మీద అంటే ఆ 50 లక్షల మీద ఓవరాల్గా ఇంట్రెస్ట్ వచ్చేసి 41,28,399 రూపాయలు. అంటే ఓన్లీ ఇంట్రెస్ట్ వరకే 41 లక్షలు పడింది. మొత్తము టోటల్ అమౌంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 91,28,399 రూపాయలు. అంటే ఇంట్రెస్ట్ వచ్చేప్పటికీ 41 లక్షలు పడింది. మెయిన్ అమౌంట్ వచ్చేసి 50 లాక్స్, ఆల్మోస్ట్ 91 లాక్స్ అయింది. సో అదే దీన్ని అంటే మనం ఇప్పుడు 15 ఇయర్స్ గురించి మాట్లాడుకున్నాం, 180 మంత్స్ గురించి. ఇది మనం ఒక 3 ఇయర్స్కి కానీ అన్వయించుకుంటే ఆ 3 ఇయర్స్లో అతను ఆల్మోస్ట్ ఒక 18 లాక్స్ కడతాడు. మొదటి 3 సంవత్సరాల్లో 18 లాక్స్ కడతాడు మనం. అంటే 50,000 లెక్కన కానీ మాట్లాడుకుంటే దాంట్లో ఒక 5 లక్షలే అమౌంట్ ప్రిన్సిపల్లో అడ్జస్ట్ ఎగ్జిస్ట్ ఉంటుంది. ఆ మిగతా 45 లక్షలు అవుట్స్టాండింగ్ ఉంటుంది కదా. అదేంటి ఇంత ఇంత బర్డన్? అసలు ఏంటి అంటే చాలా పెద్ద బర్డన్ కదా ఇది. అంటే మనం ఎంత అమౌంట్ తీసుకున్నాం వల్ల అంత అమౌంట్కి ఇంట్రెస్ట్ చేసి కడుతున్నాం కదా. మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే 50 లక్షల రూపాయల హోమ్ లోన్ తీసుకొని 15 ఏళ్ళు కనుక పెట్టుకున్నట్లయితే ఇంచుమించుగా 51,000 రూపాయలు ఈఎంఐ వస్తాయి. మొదటి 3 ఏళ్లలో సంవత్సరానికి 50,000 చొప్పున సంవత్సరానికి 6 లక్షలు కనుక 18 లాక్స్ పే చేస్తే ఆ రోజు కూడా ఆయన అతను లోన్ వైపు చూస్తే ఇంకా 45 లక్షలు అవుట్స్టాండింగ్ ఉంటుంది. అంటే 18 లక్షలు పే చేస్తే పే చేసిన 18 లక్షల్లో ఇంచుమించుగా 13 లక్షలు ఇంట్రెస్ట్కే పోయింది కదా. ఇంత ఇంట్రెస్ట్ కట్టడం ఎంతవరకు కరెక్టు? అంతే కదా సార్. ఇది చాలా రాంగ్ పర్సెప్షన్, కంప్లీట్ తప్పు ఆలోచన ఇది. అంటే 50కి ఇంకొక 50 కడతాను ఆల్మోస్ట్. కానీ 15 నెలల్లో కదా సార్ మీరు కట్టేది, ఈరోజు కట్టట్లేదు కదా. యాక్చువల్గా అందరు ఎలా ఉన్నారంటే ఇనిషియల్ ఇయర్స్లో చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ కడతామని ఫీల్ అవుతున్నారు. అసలు ఇంట్రెస్ట్ ఎక్కువ తక్కువ కట్టడం ఉండదు. మీరు కట్టే ఇంట్రెస్ట్ ఎంత అంటే మీకు బ్యాంకర్ చెప్పిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కడతారు. ఇప్పుడు 9% లోన్ అని చెప్పారు కదా మీరు, అంటే మీరు కట్టేది 9%. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఎక్కువ తక్కువ లేదండి. మీరు కడుతున్న అమౌంట్లో ఎక్కువ మొత్తం ఇంట్రెస్ట్కి వెళ్తుంది, కానీ మీరు కట్టే ఇంట్రెస్ట్ ఎంత? మీరు తీసుకున్న అప్పు మీద 9% కదా. మన వాడుక భాషలో వడ్డీలు ఉంటాయి కదా, రూపాయి వడ్డీ, ధర్మ వడ్డీ అని. మరి 9% అంటే 30% వడ్డీ కదా, అది ఇంకా ధర్మ వడ్డీ కదా. అంటే ఫస్ట్ అర్థం చేసుకోండి, హోమ్ లోన్ అనేది నిజానికి ధర్మ వడ్డీ. కానీ మనం లెక్కల్లో ఇంత కట్టేస్తే వాడు అన్యాయం చేసేస్తున్నా అనుకుంటున్నాం. ఫస్ట్ 9% ఈరోజు 9% దాకా ఉంది కాబట్టి 9% తీసుకుంటే కూడా 30% వడ్డీయే. 30% వడ్డీకి అప్అవుట్ ఇస్తాడు మనకి? ఎక్కడైనా మార్కెట్లో అవైలబుల్ ఉందా? లేదు. అదే గోల్డ్ మీద 9% వడ్డీకి తెచ్చుకుంటే చాలా గొప్ప లోన్ అనుకుంటున్నారు. గోల్డ్ మీద 9% తెచ్చుకుంటే అది కూడా 30% వడ్డీయే. ఇంటి మీద 9% తెచ్చుకుంటే ఎక్కువ అంటున్నారు. నిజానికి మీరు కట్టే వడ్డీ ఎంత అంటే పర్సంటేజే. గోల్డ్ మీద తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తున్నారు? అప్పు అలాగ ఉంచి ఓన్లీ వడ్డీ కడుతున్నారు కాబట్టి మీకు వడ్డీని అనిపించట్లా కదా. ఇప్పుడు 10 లక్షలు తెచ్చుకున్నాడు గోల్డ్ మీద లోను, 90,000 వడ్డీ కడుతున్నాడు సంవత్సరానికి. సో ఈ ఫీల్ చాలా సింపుల్ కడుతున్నాను అనుకుంటాడు. హోమ్ లోన్ కూడా మీరు కట్టే వడ్డీ అదే కదా, దాని పైన కట్టిందంతా ప్రిన్సిపల్ అడ్జస్ట్ అయిపోతుంది. అసలు గోల్డ్ లోన్లో మీరు అప్పు తీర్చట్లా, వడ్డీయే కడుతున్నారు. ఇప్పుడు ఆ లోన్స్ వచ్చేసినాయి కదా. హోమ్ లోన్లో మీరు అసలు ప్లస్ వడ్డీ కడుతున్నారు. నిజానికి అది ఇది ఒకటే రేటు. ఇంకొక లాజిక్ ఆలోచించుకోండి, మీరు హోమ్ లోన్ తీసుకున్నప్పుడు అసలు మీరు కట్టింది 20 లక్షలు, మీరు కొన్న ప్రాపర్టీ 1 కోటి రూపాయలది. ఆ ప్రాపర్టీ ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు? లోన్ ఇచ్చినోడా మీరా, బ్యాంకర్ ఎంజాయ్ చేస్తున్నాడా మీరా? మనమే కదా ఎంజాయ్ చేస్తాం. లోన్ తీసుకున్నాం అంటే డబ్బు ఏమో బ్యాంకర్ది, సోక్ ఎవరిది? మనం ఎంజాయ్ చేస్తున్నాం. అది వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? 9%. అదే గోల్డ్ 9% వస్తే గొప్ప లోన్ అంటున్నారు. కానీ 9% గోల్డ్ మీద లోన్ తీసుకుంటే మీ గోల్డ్ బ్యాంక్లో పెట్టాలి, మీ దగ్గర గోల్డ్ ఉండదు, చేతిలో ఉండదు. ఇక్కడ ఇల్లు మీ చేతిలో ఉంది, మీరు ఉన్నారు, అవునవును, మీరు కడుతుంది 9%. ఏది చీప్ ఇంట్రెస్ట్? గోల్డ్ లోనా హోమ్ లోనా? ఖచ్చితంగా హోమ్ లోన్. ఆ ఇంటి మీద మీకు 1 కోటి రూపాయలు ఇల్లు అయితే మళ్ళీ 25,000 అద్దె వస్తుందిగా మీరు లేని పక్షంలో. ఈ రిటర్న్ కూడా వస్తుంది. ప్రాపర్టీ మీరే ఎంజాయ్ చేస్తున్నారు. ఓన్లీ 10 గ్రాండ్ పేపర్స్ బ్యాంక్లో ఉన్నాయి, ప్రాపర్టీ మీ దగ్గరే ఉంది కదా. సో ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ ఇంట్రెస్ట్ కదా. ఆ తక్కువ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు తీసుకుంది 50 లక్షలు కనుక దాని మీద వడ్డీ పడుతుంది మీకు.
ఇంచుమించుగా మీరు తీసుకున్నప్పుడు ఇనిషియల్ మంత్లో మీరు కట్టిన 50,000 ఈఎంఐలో 13,000 అసలులోకి పోతే, 12-13,000 అసలుకి పోతే మిగిలింది అసలులోకి పోతే మిగిలింది వడ్డీ కింద వెళ్తుంది. 37,000 రూపాయలేమో వడ్డీ కింద వెళ్తుంది, ఆ 12-13,000 రూపాయలేమో అసలులోకి వెళ్తుంది. అది చూసి అందరు లబో దివా, 30,000 వడ్డీ కడుతున్నట్టే మరి నువ్వు తీసుకుందాను 1,00,000, 2,00,000, 50,00,000 కదా, 50,00,000 కదా, మరి 50,00,000 తీసుకున్నప్పుడు 30,000 వడ్డీ నువ్వు కట్టేది. మొత్తం ఇక్కడ నిజానికి మనకే ఫేవర్ దొరుకుతుంది, మనం ఆ కట్టే 50,000 రూపాయలు అసలు ప్లస్ వడ్డీ కడుతున్నాం. ఇప్పుడు సింపుల్ లాజిక్ మీరు ఇచ్చింది మంచి లెక్క అది, 50,00,000 రూపాయలు హోమ్ లోన్కి 15 ఏళ్ల పాటు పెట్టి 9% వడ్డీ పెడితే నేను కడతన్న అసలు ప్లస్ వడ్డీ కలిపి 57,700 రూపాయలు. అదే 50,00,000 బయట రూపాయి వడ్డీకి తెస్తే మీరు కట్టాల్సిన వడ్డీయే 50,000. ఇక్కడ 50,000లో మీ అసలు ప్లస్ వడ్డీ తీరుతున్నప్పుడు ఎన్నాళ్ళు కడితే మీకు ఏంటండి నొప్పి, ఎన్నాళ్ళు కడితే ఏంటి? మొత్తం మనం లెక్కలు వేరేలాగా వేస్తున్నాం. యాక్చువల్గా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టడం అనేది ఉండదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్, మనం కడుతున్న దాంట్లో ఎక్కువ పోర్షన్ ఇంట్రెస్ట్కి వెళ్తుంది. రాను రాను మీరు పోర్షన్ మీరు కడుతున్న అమౌంట్లో ఇంట్రెస్ట్ కడుతున్న అమౌంట్ తగ్గుతుంది. ఎందుకంటే మీరు కడుతున్న 100 రూపాయలు 90 పైసలు వడ్డీకి వెళ్తే 10 పైసలు అసలు వెళ్తుంది కదా, ఒక 1 ఇయర్ అయ్యాక మీ ప్రిన్సిపల్ తగ్గుతుంది, దాని మీద వడ్డీ వేస్తారు. రాను రాను మీకు వడ్డీ తగ్గుతుంది. సరే మీరు చెప్పిన కేసే తీసుకుందాం. ఇప్పుడు 15 ఏళ్ల పాటు తీసుకుంటే 50,00,000 రూపాయలకి 50,000 ఈఎంఐగా వచ్చింది. ఇప్పుడు ఆ 50,00,000 అంటే లోన్ 50,00,000 అంటే ఆయన ఒక 70,00,000 ప్రాపర్టీ కొని ఉంటాడు, దాని మీద రెంట్ ఈరోజు ఒక 20,000 ఉంటుంది. ఓకే, హైదరాబాద్ లాంటి సిటీలో రెంట్ ఒక 10 ఏళ్ళకి రెట్టింపు అవుతుందండి, ఇంచుమించుగా అయిపోతుంది. మరి ఇప్పుడు 22,000 రెంట్ వస్తే 10 ఏళ్ళ తర్వాత మీరు రెంట్ ఎంత వస్తుంది ప్రాపర్టీ మీద? 40,000 ఇంకా మీరు కట్టే ఈఎంఐ ఉంది 6,000 కదా. సో కాబట్టి మన అంటే మనం ఆలోచిస్తున్న విధానం తప్పు, ఎక్కువ ఇంట్రెస్ట్ కట్టడం అనేది ఉండదు. మీరు కట్టే ఇంట్రెస్ట్ ఎక్కువ తక్కువ కాదు, పర్సంటేజ్ కడుతున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు దీన్ని ఇంకా ఫర్దర్ క్లారిఫై చేయండి. ఫస్ట్ నేను ఇప్పటిదాకా చెప్పిన పాయింట్లో ఏంటంటే గోల్డ్ లోను హోమ్ లోను సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వస్తున్నాయి. గోల్డ్ లోన్ అంటే తెగ ప్రీతి అందరికీ, గోల్డ్ పెడతామా తెచ్చామా వడ్డీ కడుతున్నా, మళ్ళీ అవసరం ఉన్నప్పుడు ఫంక్షన్ వస్తే కడతాడు. గోల్డ్ బ్యాంకులో పెట్టిన వ్యక్తి ఏమొక్కుంటుంది తెలుసా దేవుడికి, మా అత్తగారి ఇంట్లో ఎవరికి పెళ్ళిలు కుదరద్దని మొక్కుంటాడు, కుదిరితే గోల్డ్ ఇడిపించాలి కదా మళ్ళీ అట్లా అలాంటే కదా. సో గోల్డ్ లోను హోమ్ లోన్లో బెస్ట్ లోన్ గోల్డ్ కన్నా హోమ్ లోనే, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఇంట్లో ఉంటూ ఇంటి మీద లోన్ తీసుకుంటున్నారు, అక్కడ మీ గోల్డ్ తీసుకెళ్ళి బ్యాంకులో పెడితే తప్ప గోల్డ్ లోన్ రాదు. మీకు మధ్యలో ఏ శుభకార్యాలు వస్తే పట్ట ఇమీడియట్గా డబ్బులు కావాలి. ఓకే, తక్కువ ఇంట్రెస్ట్. నెక్స్ట్, ఈ ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టే అవకాశం లేదంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక వ్యక్తి ఒక 11,00,000 పెట్టి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొన్నాడు, ఓకే, అంటే 18,00,000 రూపాయలు కారు కొన్నాడు, కానీ లోను ఆయనకి ఎక్కువ లోన్ పెట్టడం ఇష్టం లేదు. ఓకే, 10,00,000 రూపాయలే లోన్ తీసుకున్నాడు అనుకోండి. ఓకే, నా ఫ్రెండే తీసుకున్నాడు, 10,00,000 రూపాయలే లోన్ తీసుకున్నాడు. నేను చెప్పాను ఎక్కువ లోన్ తీసుకుంటే వద్దన్నాడు. ఎందుకు చెప్పాను లోన్ ఎక్కువ తీసుకోమనంటే, ఎలక్ట్రిక్ వెహికల్ కొన్నట్లయితే సెక్షన్ 80EEB కింద మీరు కడుతున్న ఇంట్రెస్ట్కి ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. ట్యాక్స్ బెనిఫిట్ ఇది ఉన్న అన్ని సెక్షన్స్కి కాకుండా ఇది సపరేట్ సెక్షన్, కనుక 1,50,000 వరకు కట్టిన ఇంట్రెస్ట్ ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ అవుతుంది. ఇప్పుడు ఈ వ్యక్తి అప్పుడేమో నేను పాత కారు అమ్మేశాను కదా మళ్ళీ ఆ డబ్బులు నాకెందుకని అది ఇచ్చి కొంచెం అమౌంట్ ఇచ్చి 10,00,000 లోన్ తీసుకున్నాడు, 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఆ రోజు లోన్ వచ్చింది. అంటే 10,00,000 రూపాయలు లోన్ తీసుకుంటే 7% ఇంట్రెస్ట్లో ఇయర్ మొత్తానికి కలిపి ఇతను కట్టే ఇంట్రెస్ట్ మా అంటే 70,000 ఉంటుంది. కానీ ఇతనికి యాక్చువల్గా ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఎలిజిబిలిటీ 1.5 లక్షల వరకు పే చేసిన ఇంట్రెస్ట్ ట్యాక్స్ ఎగ్జెంప్ట్ అవుద్ది. కానీ ఇప్పుడు 70,000 కడుతున్నాడు కదా, అంటే ట్యాక్స్ మినిమం 70,000కే వస్తుంది, 1,50,000 రాదు. సో అరే లాస్ అయిపోతుంది కదా, అలా నేను ఎక్కువ కట్టేస్తాను మరి నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అంటే. ఇప్పుడు ఒకవేళ నేను ఎక్కువ అమౌంట్ కడితే లోన్కి అది ప్రిన్సిపల్ అడ్జస్ట్ అయ్యేది, ఇంట్రెస్ట్ కింద పోదు. అంటే ఫస్ట్ అర్థం చేసుకోండి, మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ కట్టే అవకాశమే లేదండి, హయ్యర్ ఇంట్రెస్ట్ కట్టే అవకాశమే లేదు. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్న వ్యక్తి 10,00,000 లోన్ తీసుకుంటే 7% వడ్డీలో ఫస్ట్ ఇయర్ 70,000 కట్టాడు, అరే నీకు 1,50,000 వరకు కట్టినా నాకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది కదా, నేను 70 ఎందుకు ఎక్కువ కడతాను, బ్యాంక్ దగ్గరికి ఇంకో 1,00,000 కడితే ఆ 1,00,000 దేంట్లో అడ్జస్ట్ అవుద్ది, ప్రిన్సిపల్ అడ్జస్ట్ అవుద్ది, ఇంట్రెస్ట్ కింద కట్టలేరు ఎక్కువ. మీరు ఎక్కువ మొత్తం కడితే అది ప్రిన్సిపల్ వెళ్ళిపోద్ది కదా. ఇప్పుడు అతను ఫీల్ అవుతున్నాడు, అరే మీరు చెప్పింది కరెక్టే, నేను ఆ రోజే 18,00,000 లోన్ తీసుకుంటే కనీసం నాకు 1,40,000 దాకా బెనిఫిట్ వచ్చేది, ఇప్పుడు 70,000 వస్తుంది సార్, నేను అనుకున్నాను డబ్బులు ఉంటే ఎక్స్ట్రా కట్టచ్చు కదా అనుకున్నాను, కానీ ఎక్స్ట్రా కడితే ప్రిన్సిపల్లోకి వెళ్ళిపోద్ది కదా, ఇంట్రెస్ట్లోకి వెళ్ళదు కదా, ఈ పాయింట్ మిస్ అవుతున్నారు. సో ఎక్కువ ఇంట్రెస్ట్ కట్టే అవకాశమే లేదు. మీరు కడతన్న ఇంట్రెస్ట్ ఎంత అంటే మీరు కడతన్న అమౌంట్లో ఎంత అమౌంట్ ఇంట్రెస్ట్ కానీ కాదు, పర్సంటేజ్నే పట్టుకోండి. హోమ్ లోన్ ఇది చీపెస్ట్ లోన్, ఎన్నిసార్లు చెప్పినా అది చీపెస్ట్ లోన్.
నన్ను అడిగితే మీ దగ్గర డబ్బులున్నా, 1 కోటి రూపాయలు ఉన్నా, 1 కోటి రూపాయలు ప్రాపర్టీ కొన్నానంటే 1 కోటి రూపాయలు పెట్టుకొనొద్దు, లోన్ తీసుకొని. ఇప్పుడు మనకు కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి కదా, మ్యాక్స్ గెయిన్ లోన్స్ అని గతంలో మాట్లాడాం మనం. ఆ హోమ్ లోన్ అకౌంట్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మీకు హోమ్ లోన్కి ఇంట్రెస్ట్ పడదు, సింపుల్. అలా ఉంటుంది లోన్, ఇంట్రెస్ట్ పడదు. ఈ డబ్బులు అకౌంట్లో ఉన్నాయి, రేపు చిరాకు వస్తే కొట్టేస్తే లోన్ క్లోజ్ అయిపోద్ది కదా, అలా పెట్టుకోండి. రేపు అవసరం ఉన్నప్పుడు ఈ డబ్బులు తీసుకొని వాడుకోండి. ఆ తీసుకుని వాడుకున్న డబ్బులకి మీరు హోమ్ లోన్ ఇంట్రెస్టే పే చేస్తారు కదా, సొంత చీప్ లోన్ ఇంకేది రాదు కదా. కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ కట్టడం అనే ప్రసక్తే ఉండదండి. ఇనిషియల్ ఇయర్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ కట్టేస్తున్నాను, ఇప్పుడు వడ్డీ అంతా కట్టేసావు కదా, ఇప్పుడు లోన్ తీసుకుంటారు. అట్లా ఏం లేదు, వడ్డీ అంతా ఎప్పుడు కట్టలే. అక్కడ ఉన్న ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ మీద వాట్ ఎవర్ అగ్రీడ్ ఇంట్రెస్టే కడతారు, 8% 9%. ఎక్కువ వడ్డీ కట్టే ప్రసక్తే లేదు. కానీ సైకలాజికల్గా ఫీల్ అయిపోతాం. ఇప్పుడు మీరు చెప్పిన కేసులో 91 లక్షలు కడితే 41 లక్షలు వడ్డీకి వెళ్ళిపోతుంది అన్నారు. మరి ఇవాళ కట్టారా రేపు కట్టారా, 15 నెలల పాటు కట్టావు కదా, ఎవడిస్తాడు నీకు 15 నెలల పాటు, ఎవరు కదా. సో ఎక్కువ వడ్డీ కట్టడం అనే కాన్సెప్ట్ లేదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామసర్ గారు. రైట్ సార్.